మీరు చూస్తున్నారు సేటు తెలంగాణ న్యూస్. ఇక వార్తలోకి వెళ్తే, సిద్దిపేట జిల్లా మిడిదొడ్డి మండలంలోని ధర్మరంగిరామ టీఆర్ఎస్ అధ్యక్షుడిగా డబుల్ హ్యాట్రిక్ కొట్టి అందరి చేత శభాష్ అనిపించుకున్న నాయకుడు తీపిరెడ్డి దుర్గారెడ్డి. 2001 టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు ప్రతి కార్యక్రమంలో చురుకుగా పాల్గొంటూ తనకంటూ ప్రత్యేకతను ఏర్పరచుకున్నాడు. గత 6 సంవత్సరాలుగా గ్రామ అధ్యక్షునిగా గ్రామ ప్రజలు ఎన్నుకుంటున్నారు. ఆయన మాట్లాడుతూ, 6 సార్లు నన్ను ఏకగ్రీవంగా టీఆర్ఎస్ పార్టీ రుద్రారం గ్రామ అధ్యక్షుడిగా ఎన్నికకు ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన నా గ్రామ ప్రజలు, టీఆర్ఎస్ కార్యకర్తలకు, మండల నాయకులకు నా కృతజ్ఞతలు. మంత్రి హరీష్ రావు, మెదక్ పార్లమెంటు సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి వారి ఆదేశానుసారంగా టీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గుల్ల బాగులు, గ్రామ రైతు కమిటీ అధ్యక్షుడు శ్రీ దుర్గారెడ్డి, నరసింహులు, కనకయ్య, ఎల్లారెడ్డి తదితరులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. కేసీఆర్ తెలంగాణ ఉద్యమం స్టార్ట్ చేసిన నుంచి మా ధర్మారం రేజ్లో గ్రామ కమిటీ అధ్యక్ష తీర్మానం అప్పటి స్టార్టింగ్ నుంచి ఇప్పటివరకు కూడా ఏకగ్రీవమే మా ధర్మారం గ్రామ ప్రజలందరూ నన్ను ఎన్నుకోవడం జరిగింది. వాళ్ళ మీద కూడా మనం ప్రేమ అభిమానాలతోటి వాళ్ళతో నేను కలిసి కట్టుబడి పనిచేయడం జరుగుతుంది. ఇప్పటికి వాళ్ళకి మనకు ఏ అభిప్రాయం లేకుండా కూడా నిన్నటి రోజు కూడా నిన్న మళ్ళీ నీవే ఉండాలని చెప్పి అందరు నన్నే ఎన్నుకొని మళ్ళీ అధ్యక్ష పదవి నాకు ఇచ్చింది జరిగింది. మీరు 8 సంవత్సరాల నుంచి ఈ ఉద్యమంలో పాల్గొన్నారా? 8 సంవత్సరాలు చేస్తున్నారు ఉద్యమం అన్ని స్టార్టింగ్ ధర్నాలు రాస్తారా కూడా నిధులు ఉన్నాం, మేము అందరం ఉన్నాం, నాతో మిత్రులు అందరం కలిసి ఉద్యమాలు ఇక్కడ అంటే గజవెళ్ళి ఎక్కడంటే అక్కడ పోయినాం, అన్ని చేసినాం. స్టార్టింగ్ కేసీఆర్ పార్టీ గట్టి నుంచి మేము ధర్మారంలో అంటే మా ధర్మారంలో ఒక్క ఓటు వచ్చింది, మొత్తం 12 వందల 11 వందల ఓట్లో ఒకటే ఓటు పోయింది టీడీపీ. మీరు ఇప్పుడు ఎన్నోసారి దీనికి ఎన్నిక కావడం ఏకగ్రీవంగా 6-7 అవుతుంది అంటే ఆరోసారి ఏకగ్రీవంగా అందరూ మళ్ళీ నిన్న తీర్మానం చేసి నువ్వే ఉండడం చెప్పమని అందరూ జిల్లాల బ్రహ్మాండంగా సిద్దిపేట జిల్లాల బ్రహ్మాండంగా చేసుకోవడం జరిగింది. అందరూ పార్టీ అభివృద్ధి కోసం పనిచేసిన మాకు హరీష్ రావణ గారితో ఫస్ట్ కేసీఆర్ మా దగ్గరనే పనిచేసిన మా సిద్దిపేటని చేసిన ఆయన కూడా అప్పటి నుంచి మొదలు పెడితే ఇప్పుడు మళ్ళీ హరీష్ రావు వచ్చిండు, ఆ తర్వాత రామలింగాన్ని వచ్చిండు, ఆ తర్వాత ఇప్పుడు ఎంపీ కొత్త ప్రభుత్వ ఆధ్వర్యంలో కూడా వీళ్ళందరి ఆధ్వర్యంగా మాకు మంచి సానుకూలమైన వాళ్ళు ఉన్నారు, రైట్ హ్యాండ్ ఉన్నారు మాకు. వాళ్ళ ఆధీనంలో మేము పనిచేస్తాం. నిన్న మిడిదొడ్డి టీము ఎంపీపీ డిప్యూటీసీ వాళ్ళు అందరూ వచ్చారు, నేను తీర్మానం చేసారు, అందరు తీర్మానం చేసి వెళ్ళారు. మేము పెద్ద మనుషుల ఐక్యత ప్రకారమే ఆ కేసీఆర్ ఆదేశాల మేరకే మేము ఇక్కడ ధర్మారంలో పనిచేయడం జరుగుతుంది. నిలబెట్టారు అప్పటి నుంచి ఇప్పటికీ అదే కంటిన్యూ కొనసాగుతుంది. అది మా గ్రామ ప్రజలందరి అదృష్టం, నా అదృష్టం. నేను అందరినీ కృతాభిమానాలు చేస్తున్నాను. వాళ్ళకి మండలం ధర్మారం గ్రామం ధర్మారం మండలం మీదపెట్టి గౌరవనీయులు మంత్రి గారు ఆదేశాల మేరకు, అదేవిధంగా మన మెదక్ పార్లమెంటు సభ్యులు ఆదేశాల మేరకు మా ధర్మారం గ్రామంలో తీపిరెడ్డి దుర్గారెడ్డి అయిన వ్యక్తిని ఏకగ్రీవంగా ఇప్పటికీ 6 సార్లు ఎన్నుకోవడం జరిగింది. ఇది వాళ్ళ కమిటీ సభ్యుల ప్రకారం, మెదక్ ఎంపీపీ కానీ జడ్పీటీసీ కానీ వీళ్ళందరి ఆదేశాల ప్రకారం